నమస్తే వెల్కమ్ టు ఇండయానికి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను విశ్లేషించాయి ఇండ కార్యక్రమానికి స్వాగతం మనం కొనుక్కుని తాగే ఒక లీటర్ మినరల్ వాటర్ బాటిల్ నీళ్లలో సగటున రెండు లక్షల నలభై వేల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయంటే నమ్మగలరా లేదు కదా ఎందుకంటే అవి ప్రముఖ కంపెనీలు ఎంతో జాగ్రత్తగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన యంత్రాల ద్వారా తయారు చేసినవి అయితే వాటిని శాంపుల్గా తీసుకున్న శాస్త్రవేత్తలు అందులో అపారమైన నానో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్టు గుర్తించారు ఇప్పటివరకు అంచనా వేసిన దానికన్నా ఇదే వంద రెట్లు ఎక్కువ తేలడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది ఈ లెక్కన మనం నిత్యం డబ్బులు పెట్టి మరీ ప్లాస్టిక్ మరణంలో ఎటువంటి సందేహం లేదు ఆ నీటి ద్వారా ప్రమాదకరమైన ప్లాస్టిక్ రేణువులు మన శరీరంలోకి చొచ్చుకుపోతున్నాయి మనం ఎంతో ఖర్చు చేసి తాగే మినరల్ వాటర్ బాటిల్లలోని తాగునీటిలో ఉండే నానో ప్లాస్టిక్స్ పై తొలిసారిగా జరిగిన పరిశోధన ద్వారా ఈ విషయం బయటకొచ్చింది ఈ ప్లాస్టిక్ అవశేషాలు తాగే నీళ్ల ద్వారా చాలా సులువుగా రక్తంలో కలుస్తున్నాయి ఆపై అవి కీలక అవయవాల్లోకి ప్లాస్టిక్ చేరిపోతున్నాయి అవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తూ తెలియని రోగాల బారిన పడేలా చేస్తున్నాయి అందుకే బాటిళ్ల నీళ్ల కన్నా నల్లా నీళ్లే నయమని పరిశోధకులు శరీరంలోకి చేరిపోయే ప్లాస్టిక్ వల్ల మనుషుల ఆరోగ్యంపై అత్యంత తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి దీని ప్రకారం శాస్త్రవేత్తలు అమెరికాలోని మూడు ప్రముఖ కంపెనీలకు చెందిన ఒక లీటర్ నీళ్ల బాటిలలో నానోప్లాస్టిక్స్ అవశేషాలపై అధ్యయనం జరిపారు ఒక మైక్రోమీటర్ కన్నా తక్కువ పొడవున్న అంటే మనిషి వెంట్రుక మందంలో డెబ్బై యో వంతు ఉన్న ప్లాస్టిక్ కణాలను నానోప్లాస్టిక్ అని అంటారు అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి మనిషి కణాల్లోకి రక్తంలోకి ముఖ్యమైన అవయవాల్లోకి సులభంగా ప్రవేశించగలుగుతాయి గర్భంలో ఉన్న శిశువుల్లోకి కూడా ఇవి తల్లి తాగే నీటి ద్వారా వెళ్లే ప్రమాదం ఉంది ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళలో నానోప్లాస్టిక్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చాలా కాలంగా అనుమానిస్తున్నారు కానీ వాటిని గుర్తించే టెక్నాలజీ ఇప్పటి వరకు అందుబాటులో లేకపోవడంతో ఆ అనుమానం అనుమానంగానే ఉండిపోయింది తాజాగా అమెరికాలోని కొలంబియా క్లైమేట్ స్కూల్ కు చెందిన లామోంట్ డోహర్తి ఎడ్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు వాటర్ బాటిల్స్ లో ప్లాస్టిక్ రేణువుల తాకిడిపై పరిశోధన చేశారు ఇందుకోసం స్టిమ్యులేటెడ్ రాబన్స్ స్కాటరింగ్ మైక్రోస్కోపీ విధానాన్ని ఉపయోగించారు అందులో ఒకేసారి రెండు లేజర్లను ప్రయోగించి నిర్దిష్ట రేణువులు ప్రకంపనలకు లోనయ్యేలా చేశారు ఆ తర్వాత అల్గారోద్యం సాయంతో డేటాను విశ్లేషించారు ఈ విధానం ద్వారా అమెరికా మార్కెట్ లో లభించే మూడు ప్రముఖ కంపెనీల మినరల్ వాటర్ బాటిల్లపై పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు అయితే ఆ కంపెనీల పేర్లను శాస్త్రవేత్తలు ఒక్కో దారిలో ఒక లక్ష పది వేల నుంచి మూడు లక్షల డెబ్బై వేల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి వీటిలో తొంభై శాతం నానో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నానో స్థాయిలో గుర్తించే విషయంలో ఇదే చాలా కీలకమైన పరిశోధనగా చెప్పొచ్చు ఇప్పటి వరకు తమ పరిశోధన భర్తీ చేసిందని నైక్సిన్ క్వియన్ తెలిపారు పరిశోధనలో భాగంగా నైక్సిన్ బృందం పాలి ఎథిలిన్ టెరప్తలేట్ పాలి అమైడ్లతో పాటు మొత్తం ఏడు రకాల ప్లాస్టిక్ అవశేషాలపై దృష్టి పెట్టింది పిఏటితో ప్లాస్టిక్ బాటిల్ని తయారు చేస్తారు కాగా నీళ్లను శుద్ధి చేసే ఫిల్టర్ లో పాలి అమైడ్ ఉంటుంది అయితే శాస్త్రవేత్తలు ఆ ఏడింటితో పాటు ఇంకా అనేక రకాల న్యానో ప్లాస్టిక్ రేణువుల్ని కూడా కనుక్కున్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఓ పరిశోధన ద్వారా నల్లా నీళ్లలో కన్నా బాటిల్ నీళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తెలియదు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఓ పరిశోధన మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది బాటిల్ మూత తెరిచి మళ్లీ మూసిన ప్రతిసారి ప్లాస్టిక్ రేణువులు నీళ్లలో కలుస్తున్నాయని తెలిపింది విరడానికి దారుణంగా అనిపించిన ఇది అధ్యయనం ద్వారా తేలిన సత్యం కాబట్టి నమ్మక తప్పని విషయం అయితే ఇలా ఎన్ని రకాల ఫిల్టర్లు చేస్తున్నా నీటిలో ప్లాస్టిక్ ఎందుకు కలుస్తుందో అన్న విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరిగాయి వాటి ద్వారా పలు షాకింగ్ ఫ్యాక్ట్స్ గణాంకాలతో సహా బయటకొచ్చాయి మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఏటా నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది దీనిలో ఏటా ముప్పై మిలియన్ టన్నుల కన్నా ఎక్కువ ప్లాస్టిక్ నేల లేదా నీటిలో పారేయడం జరుగుతుంది ఈ ప్లాస్టిక్ పదార్థాలు అంత త్వరగా భూమిలో కలిసిపోవు నీటిలోనూ కరిగిపోవు సుదీర్ఘపు కాలక్రమంలో ప్లాస్టిక్ విచ్ఛిన్నమైనప్పుడు చిన్నపాటి రేణువులో ప్లాస్టింగ్ ప్లాస్టిక్ అవశేషాలు వెదజల్లుతూ ఉంటాయి సింథటిక్ వస్త్రాల దగ్గర నుంచి ప్లాస్టిక్ తో తయారైన అనేక వస్తువులు వినియోగంలో ఉండగానే సూక్ష్మ రేణువును విడుదల చేస్తూ ఉంటాయని తెలింది సూక్ష్మ ప్లాస్టిక్ అంటే ఒక మైక్రోమీటర్ నుంచి ఐదు మిల్లీమీటర్ల వెడల్పును కలిగి ఉంటాయి మైక్రోమీటర్ కన్నా చిన్నగా ఉండే ప్లాస్టిక్ రేణువులనే నానోప్లాస్టిక్ అంటారు ఈ మైక్రోప్లాస్టిక్లు కంటికి కనిపించవు కానీ సర్వవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి నేల తాగునీరు ఆహారం చివరికి ధృవ ప్రాంతాల్లో గడ్డకట్టుకుపోయిన ఐస్లో కూడా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి ఇవి క్రమంగా మనుషులు ఇతర జీవుల శరీరాల్లోకి సైతం ప్రవేశిస్తున్నాయి ఎంతో సూక్ష్మంగా ఉండటం వల్ల పేగులు ఊపిరితిత్తుల ద్వారా నేరుగా రక్త ప్రవాహంలో కలుస్తున్నాయి తద్వారా గుండె మెదడు వంటి కీలక అవయవాల్లోకి ప్రవేశిస్తున్నాయి గర్భస్థ శిశువుల్లోనూ పాగా వేస్తున్నాయి వీటి వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాల గురించి శోధించటానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నీళ్ల పాటిళ్లలో ప్రధానంగా పాలిఇథలిన్ టెరెప్టలేట్ లేదా పెట్ బాటిళ్లపై వీటి తాకిడి ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు వాటర్ బాటిళ్లు ఈ పదార్థంతోనే తయారవుతాయి వాటర్ బాటిళ్లలో సాధారణంగా ఏడు రకాల సూక్ష్మ ప్లాస్టిక్లు వాటి ఆకృతులను గుర్తించారు పాలియామైడ్ అనే నైలాన్ కూడా అధికంగానే ఉంది నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఫైబర్ల నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు అయితే నీటి నమూనాలో శాస్త్రవేత్తలు గుర్తించిన అన్ని నానో రేణువుల్లో ఈ ఏడు రకాల ప్లాస్టిక్ల వాట పది శాతమే మిగతా తొంభై శాతం కాలుష్యాలు ఏంటన్నది శాస్త్రవేత్తకు కూడా అంతుపట్టడం లేదు సముద్రం సముద్ర తీరం వెంట ఉండే జలచరాలు పక్షులు ఈ సమస్యతో ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాయి భూమిపై జనం నిర్లక్ష్యంగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ నదీ ప్రవాహాల ద్వారా సముద్రాలకు చేరుతోంది అది కాస్త సముద్రం అట్టడుగుకు చేరుకుంటోంది ప్లాస్టిక్ ప్రకృతిలో కలవటం అన్నది చాలా సుదీర్ఘ కాలం జరుగుతుంది సముద్రపున్నిటిలో మైక్రో మైక్రోప్లాస్టిక్ కణాలు చేరిపోయి తద్వారా జీవజాతుల శరీరాల్లోకి చేరిపోతున్నాయి మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్ ఇప్పుడు సముద్ర పక్షులను సైతం పొట్టన పెట్టుకుంటోంది సముద్ర జలాల్లోకి చేరుతున్న చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను ఆహారంగా భావించి తింటున్న పక్షులు మూకుమ్మడిగా మరణిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇటీవల ఆస్ట్రేలియా సమీపంలోని లార్డ్ హౌ ద్వీపంలో బ్రౌన్ సీగల్స్ పై అధ్యయనం చేసి మరణించిన పక్షుల శరీరాలను పరీక్షించగా కడుపులో ప్రమాదకరమైన స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడి ద్వీపంలోని తొంభై శాతం పక్షంలో ప్లాస్టిక్ కానవాళ్లు ఉన్నట్టు తెలుసారు లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు ఈ పరిస్థితికి ప్లాస్టికోసిస్ వ్యాధిగా నామకరణం చేశారు వర్తమాన ప్రపంచంలో ప్లాస్టిక్ ద్వారా వచ్చే సమస్యకు పేరు పెట్టడం ఇదే తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు ఎనిమిది మిలియన్ ప్లాస్టిక్ ముక్కలు సముద్రాల్లోకి చేరుతున్నాయనే అంచనాలున్నాయి అందులో ఎక్కువ భాగం సముద్ర పక్షులకు ఆహారం తీసుకున్నప్పుడు వాటి కడుపుల్లోకి చేరిపోతున్నాయి దాంతో సదరు మైక్రో ప్లాస్టిక్ కాలుష్యాలు వాటి జీర్ణ వ్యవస్థను నాశనం చేసి మరణానికి దారితీస్తున్నట్టు తెలిసారు ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్న పక్షులు చూడ్డానికి ఆరోగ్యంగా కనిపించినా తక్కువ కాలంలోనే జీర్ణ వ్యవస్థ పాడైపోయి చనిపోయినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తెలియదు మరో సెంటర్స్ వచ్చిన బ్రేక్ తీసుకుందాం స్టేట్ షూట్